ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి అతని వెనుకున్న పార్టీ చరిత్ర గుణగణాలను చూసి వివేచనతో ఓటేయాలని గులాబీ దళపతి సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రాజకీయంగా అస్థిరపరిచే కుట్రలను వజ్రాయుధం లాంటి ఓటుతో తిప్పికొట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ భాజపా వైఖరిపై మండిపడ్డారు. మోసపోతే మరోసారి గోసపడడం ఖాయమని హెచ్చరించారు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తా ఉంది. చాలా ముందుకు దూసుకుపోతున్న దేశాలలో ప్రజాస్వామ్య పరిణతి బాగా వచ్చింది. మన దేశంలో ఇంకా కూడా రావాల్సినటువంటి ఆ పరిణతి, ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. ఎన్నికలు చాలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. మీరందరూ కూడా చాలా సార్లు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసినారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం కావద్దు. నిదానంగా ఆలోచించాలి, మంచి చెడు ఆలోచించాలి. ఎలక్షన్ వచ్చిందంటే ఏమైతుంది, పార్టీకి ఒక ఆయన నిలబడతాడు. ఇక్కడ నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ తరఫున నిల్చున్నారు, సరే కాంగ్రెస్ ఒక ఆయన ఉంటాడు, బీజేపీ ఒక ఆయన ఉంటాడు, ఇంకెవరైనా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. అభ్యర్థి ఉన్నారు, అభ్యర్థి గుణము ఘనము ఆయన మంచి చెడ్డ తప్పకుండా ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనుకాతల వాళ్ళ పార్టీలని, ప్రజాస్వామ్య పరిణతి అని నేను ఎందుకు చెప్పినంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ అభ్యర్థుల వెనకాలన్నటువంటి పార్టీల యొక్క చరిత్ర ఏంది, ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు, ప్రజల గురించి, రైతుల గురించి, వివిధ సాధల గురించి, ఆ పార్టీల దృక్పథం ఏమిటి, ఆలోచన సరళి ఏమిటి అనే విషయం గ్రామాలలో, పల్లెలలో, పట్టణాలలో బాగా చర్చ జరగాలి. ఆ చర్చలో తేల్చి మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి వస్తే ఎన్నికలలో నాయకులు గెలవడం కాదు, ప్రజలు గెలవడం అనేది ప్రారంభమైతే. అభివృద్ధి చెందిన దేశాలలో, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎలక్షన్ వస్తే మన దగ్గరంత హడావిడి ఉండదు. మామూలుగా వాళ్ళు ఇంత పెద్ద సభలు కూడా జరగవు. అక్కడ టీవీ మెసేజ్ ద్వారానే పాలసీ మీదనే నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మన దేశంలో అట్లా లేదు. ఇంకా ఎలక్షన్ వచ్చిందంటే పచ్చి అబద్దాలు, అభాండాలు, అలవిగానటువంటి వాగ్దానాలు, అవి నెరవేర్చకపోవడాలు, తర్వాత ప్రజలలో అసంతృప్తి, ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. ఇదంతా పోవాలంటే నేను కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య పరిణతి రావాలి. నేను మీ అందరినీ మళ్ళొక్కసారి ప్రార్థిస్తా ఉన్నా, మీరు ఊళ్ళకు పోయిన తర్వాత మీరు ఆ గ్రామస్తులతో కూర్చొని ఈ నాలుగు విషయాలు మీరు చర్చ పెట్టండి, దాని మీదనే మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. మీ భూమి యాజమాన్యం మారానంటే గతంలో ప్రభుత్వ అధికారులు మార్చేది, ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మీ బొటన వేలు పెడితే తప్ప, మీ బయోమెట్రిక్ ఉంటే తప్ప మీ భూమిని ఎవరు కూడా గోలుమాలు చేయలేరు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, సరైన పద్ధతిలో అవి రిపేర్ కాకపోవడం, ఏళ్లకు అందకపోవడం, పంటలు ఎండిపోవడం, అవన్నీ బాధలు మీరందరూ కూడా అనుభవించిన వాళ్లే. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క విషయాన్ని మీరు దయచేసి నిశ్చితంగా గమనించాలి, జరుగుతున్న రాజకీయాలు ఏంటి అని. ఇదే జిల్లాకు చెందినటువంటి బట్టి విక్రమార్క రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు కంటో పాఠంగా చెప్తా ఉన్నారు, వాళ్ళు ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తా ఉన్నారు, అవసరం లేదని చెప్తా ఉన్నారు. అంటే ఏంది, మళ్ళా వాళ్ళ పరిపాలనలో మీ భూముల మీద పెత్తనం వాళ్ళ చేతిలోకి పోతుంది. ఈ రోజు మేము రైతు బంద్ వేస్తా ఉన్నాం. రైతు బంద్ ఎట్లా వస్తా ఉంది మీకు, అక్కడ హైదరాబాద్ లో మేము డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మని మోగుతూ ఉంటాయి. ఆ సెల్ ఫోన్లో చూసుకొని మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు రెడీగా ఉన్నాయి. దాన్ని మీ ఇష్ట ప్రకారంగా మీరు వ్యవసాయ పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు. ధాన్యం కొంటే కూడా డబ్బులు అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తూ ఉన్నాయి. రైతు బీమా ఇవ్వాలన్న చనిపోతే కూడా అదే పద్ధతిలో ఏ పైరవి లేకుండా వస్తూ ఉన్నాయి. మరి ధరని తీసేస్తే ఈ డబ్బులు ఎట్లా వస్తాయి? ధరని తీసి బంగాళాఖాతాలు వేస్తావు, సరే ధరని వేస్తావా లేకపోతే రైతులు వేస్తావా? మీ పాలసీ ఏంది? ఎన్ని మాటలు అడిగినా కానీ సమాధానం రాదు. రైతు బంధు దుబారా నాన్న? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండాలని మీరు కోరితే కాంతారావు, వెంకట్రావు ఇద్దరు బంపర్ మెజార్టీతో గెలవాలి. మరి ధరణి బంగాళాఖాతం లేయన్నా? రైతు బంధు వేస్టా? వేస్ట్ కాలేవలు ఎవరని బంగాళాఖాతం లేయాలనో మీరు నిర్ణయం చేయాలని మాట్లాడుతా ఉన్నా. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకి న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది. ఒకసారి మీరందరు దయచేసి ఆలోచన చేయాలి, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా గోదావరి రెండు నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతా ఉంటే గుక్కెడు నీళ్లియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సాగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, గతంలో కరెంటు లేకుండే ఈ రోజు కరెంటు ఎట్లా ఉంది, ఎందుకు ఉన్నది?
ఎవరి వల్ల ఉన్నది దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆశామాసి అయ్యద్దు, అలవోకగా వేసేయద్దు. అంత ఈజీ కాదు అది. ఎందుకంటే 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును మన ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రజాస్వామ్య పరిణతి. అది రావాల్సిన అవసరం ఉంటుంది. సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు? నర్సంపేటకు పెద్ద పెద్ద సిపాయిలు అయినరు, సుదర్శన్ రెడ్డి కన్నా దొడ్డుగునోళ్ళు అయినరు, ఎత్తునోళ్ళు అయినరు. వాళ్ళు చేయలేకపోయినారు కానీ గోదావరి పాకాల 60 ఏండ్ల డిమాండ్ ఎవ్వరు కూడా చేయలేకపోయినారు కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా? మీరు ఆలోచన చేయాలి.